అట్లాంటి పరిస్థితి. కానీ అతను ఇంకా మనం ఏం చేయలేము, మనం వంతు కష్టపడ్డాం, భగవంతుడి మీద భారం అని వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పారు. ఆ రోజున పార్టీ నాయకులు అందరూ అన్నా మన పరిస్థితి ఏంటన్నా అంటే, ఏదన్నా మనం స్టేట్మెంట్ ఏదన్నా వేరేగా ఇవ్వాలంటే వద్దొద్దు, ఒక మనిషి మన తోటోడు రాజకీయ నాయకుడు, అట్లా గాయపడ్డటువంటి వ్యక్తి గురించి మనం అట్లా మాట్లాడకూడదు. ఈవెన్ కుడి చేతికి కట్టు అంటే ఎడం చేతికి మార్చారని ఇట్లాంటివి ఉన్నా సరే అవి తను మాట్లాడలే. ఏ రోజున కామెడీ చేయలేదు అక్కడ, అయిపోయింది. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి రాళ్ళ దాడి చేయడం, రాళ్ళేస్తే తప్పేంటి, ఎంత అసహనంతో ఊగిపోతున్నారు జనం అంటే, ఇప్పుడు అదే జనం రేపొద్దున ఇవాళ వాలంటీర్ వ్యవస్థ తీసేసినందుకు వృద్ధులు వచ్చి ఏం చేయాలి? రాళ్ళు వేసుకొట్టాలా, కోడిగుడ్లు వేసుకొట్టాలా, టమోటాలు వేసుకొట్టాలా? నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీసేసినప్పుడు వాలంటీర్ ఏం చేయాలా? కత్తులతో పడవాలా, నాటు బాంబులు వేయాలా నీ మీద? కానీ నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీసేస్తున్నందుకు ఆళ్ళు అంటలేదు. లేదా రోజు ప్రశాంతంగా బ్రతుకుతున్న జీవితాలను రోడ్డుకు లాగినందుకు ఇల్లు చేయలేదే 65 లక్షల మంది వృద్ధులు, 2.5 లక్షల మంది వీళ్ళు కొన్ని పబ్లిక్ గా వీళ్ళ వల్ల బాధితులు వాళ్ళు. 65, 2.5, 67.5 లక్షల మంది ఎంతమంది తలకో రాయేస్తే వీళ్ళు బతుకుతారా? ప్రాక్టికల్ గా వేయాలనుకోవట్లేదు వాళ్ళు. మరి ఎవడో బచ్చాగాడు వాడికంట, వాడంట మైనర్ అట, అన్న క్యాంటీన్లు తీసేశారన్నటువంటి దాంతో వాడు ఫీల్ అయ్యాడట. అంటే వాడికి అప్పుడు పోనీ 17 అనుకుందాం, అన్న క్యాంటీన్లు తీసేసి 5 ఏళ్ళు, ఆ వయసులో నుంచి వాడు ప్రతీకారం. అంటే అప్పటి నుంచి అసలు సినిమానా, పోనీ పవన్ కళ్యాణ్ గారితో చెప్తూ సినిమా తీసి పెడతాడు ఆయన. కానీ జనరల్ గా ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఇప్పటికీ కోడికత్తి దాడి వెనక మోడ్ ఆఫ్ ఇంటెన్షన్ ఏంటనేది ఇప్పటికీ ఎవరికి బయటకి రాలేదు. అంటే కోటేత అతను బయటకు వచ్చిన తే మాట్లాడద్దు అంది, ఆ సీను అతను సైలెంట్ గా ఉన్నాడు, ఆ దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఈ రాళ్ళ దాడి ఏదో జరిగిపోయింది, ఎవరినో మైనర్లను పట్టుకున్నారు అయిపోతారు, రేపొద్దున దీని వెనక కూడా ఎవరున్నారు ఏంటనేది కూడా తెలియదు. ఎన్నికలకు ముందు